గుడ్ మార్నింగ్ గాయస్. టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది మధ్యాహ్నము. నాకైతే కింద హర్షిత వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంటే అరుపుల వల్ల లేసేసినాను అనమాట. ఇంకోటి ఏదో ఫుడ్ ఏదో చేస్తానంటున్నారు. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాము. నేనైతే ఇప్పుడు వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తాను. ఫస్ట్లీ ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ మాట్లాడదాము. సో పదండి. టైం ఇప్పుడు 1:20 అవుతుంది గైస్. ఇప్పుడే ఫ్రెష్ స్నానం చేసి వచ్చాను. అసలు బిగలేదురా బాబు, పోయి తినాలా అర్జెంట్ గా. ఇప్పుడు ప్రెసెంట్ మాయిశ్చరైజర్ పూసుకునేసి కిందకి వెళ్ళిపోతాను. అంటే నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ ఏంటంటే, లైక్ మన వాళ్ళు ఎవరన్నా వీడియోస్ చూస్తుంటే, వాళ్ళు ఎవరన్నా మంచి ట్యాన్ రిమూవల్స్ ఎవరన్నా యూస్ చేస్తుంటే మాత్రం సజెస్ట్ చేయండి. లైక్ నాకు ఇక్కడ ఫోర్ హెడ్ మీద మీకు కనపడతాను కదా, ఇక్కడ ట్యాన్, ఇంకో ఇక్కడ, ఇక్కడ ఫోర్ హెడ్ మీద అంతా. సో ఈ ట్యాన్ అనేది నాకు రిమూవ్ అయిపోవాలి. అండ్ ఆల్సో బ్లాక్ సర్కిల్స్ కి కూడా లైక్ మంచిది ఏదైనా ట్యాన్ రిమూవల్ ది సజెస్ట్ చేయండి. సో ఇప్పుడైతే ప్రెసెంట్ మాయిశ్చరైజర్ పూసుకున్నాం. గైస్ ఒక్క సెకండ్ లేసి వీడియోని లైక్ చేసి వచ్చేయచ్చు కదా, సో దట్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలుస్తుంది. సో గైస్ ఇప్పుడే కిందకి వచ్చినాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఫుడ్ చూపిస్తాను మీకు. హర్షిత చేసింది అనమాట. ఇంకోటి నాకు అర్థం కాదు ఏంటంటే, స్నానం చేసి రాగానే ముఖం తెల్లగా ఉంటుంది, మళ్ళీ మాయిశ్చరైజర్ ఏమన్నా పూస్తే మాడి మసి అయిపోయినట్టు అయిపోద్ది. ఎందుకంటారు ఏమో. సో ఇంకా చూపిద్దాం ఇప్పుడు ఏం దర్శితా ఇదా. సో ఇది బగార రైస్ అనమాట. అండ్ ఇది చికెన్ కర్రీ, చికెన్ కర్రీ. సో టేస్ట్ ఎట్టుందో చూద్దాం. గైస్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. బాగుందప్పా. ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఏమైనా తింటా ఉంటే, లైక్ బిర్యానీ, షవర్మాలు, పానీపూరీలు, దయచేసి కమెంట్ పెట్టకండి, నాకు తినాలని చూస్తుంది. బట్ ఎనీవేస్ మీరు కానీ వస్తున్నారు అనుకో, మంచిగా ఫుడ్ నేర్చుకోరండి. లేదంటే ఫుడ్ వచ్చిన ఫ్రెండ్ని తీసుకోవచ్చుకోండి, ఎందుకంటే వాడన్నా చేసి పెడతారు మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు హర్షితకు కూడా ఏం రాదంట, యూట్యూబ్ చూసే నేర్చుకునేసింది. యూట్యూబ్ చూసే నేర్చుకునేది, ప్రతి ఒక్కటి యూట్యూబ్ చూసే మొత్తం చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. సో నేర్చుకో రాకపోయినా పర్లే, ఆకలేస్తే మనమే చూసుకొని చేసుకొని తింటాము. సో అది పరిస్థితి. అండ్ మనకి తింటా చికెన్ తింటా కూల్ డ్రింక్ తాగాలని ఉంది, కానీ భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే స్నానం చేసి వచ్చినాను, అసలే గొంతు గరగర గర అంటుంది. ఇప్పుడు కానీ కోక్ తినడానికి జలుబు చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది, డబ్బింగ్ కష్టమవుతుంది, అన్ని కష్టమవుతుందబ్బా. సో హే గైస్, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 5:10 అయితే అంది ఈవినింగ్. నేను కొంచెం వర్క్స్ ఉంటే అవి చేసుకునేసాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నాకు తేజ తెలుసు కదా, తేజ వాళ్ళ ఫాదర్ అయితే నాకు భగవద్గీత ఇచ్చారనమాట. సో ఇది చదువు అనేసి నేను 3 మంత్స్ అయిపోయింది వచ్చేసి, ఏమో లోపల నేను తీలేదు, బట్ నిన్నైతే తీసినాను బయటికి. సో ఎందుకో చదవాలి తెలుసుకోవాలని అనిపిస్తుంది. మోస్ట్లీ డైలీ కన్సిస్టెంట్ గా చదవడానికి ట్రై చేస్తానని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ ట్రై అయితే చేద్దాము. మీరు ఎంతమంది ఇప్పుడు వరకు మొత్తం భగవద్గీత అంతా చదివేస్తున్నారో కమెంట్ చేసేయండి. అండ్ మీరు దాని ద్వారా ఏం తెలుసుకున్నారో కమెంట్ చేయండి. అప్పా. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, కొంచెం రీసెర్చ్ చేసినాను అనమాట. సో నాకు తెలిసింది ఏంటంటే, భగవద్గీత అనేది మహాభారతంలో ఒక చిన్న పార్ట్ లాగా అనమాట. సో వేద వ్యాసుడు అయితే రాశాడంట. దీంట్లో వచ్చేసి మనకి 18 చాప్టర్స్ ఉంటాయి, 18 అధ్యాయములు. సో బేసిక్ గా ఏంటంటే, ఒక యుద్ధం అయితే జరుగుతుంది, కురుక్షేత్ర యుద్ధం అనేసి, పాండవులకి కౌరవులకి మధ్య ధర్మం కోసము. సో ఈ యుద్ధం జరిగే ముందు అర్జునుడికి కృష్ణుడికి జరిగే కాన్వర్సేషన్ ఇది. సో కృష్ణుడు వచ్చేసి అర్జునుడికి మొత్తం వరల్డ్ లో ఉన్న బిగ్గెస్ట్ ట్రూత్స్ అన్ని బయట పెడతాడు అనమాట. అంటే ఎట్లుండాలి, ఎట్లా చేయాలి, ఎట్లా మనము యుద్ధం చేయాలి, యుద్ధం చేసినప్పుడు ఏంది మ్యాటరు. సో ప్రతి ఒక్క థింగ్ అయితే కృష్ణుడు చెప్తాడు అనమాట అర్జునుడికి. సో అదనమాట. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, మనం ఎంత ధర్మంగా ఉండాలి, మనము బతుకున్నామంటే ఓన్లీ నాట్ అబౌట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అవి వీటి కోసం అని కాదు, లైక్
మనము అన్నీ నేర్చుకోవాలి, మంచి నేర్చుకోవాలి, మంచిది మంచి తెలుసుకోవాలి, చెడు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి, మనుషులతో ఎట్లా బిహేవ్ చేయాలి తెలుసుకోవాలి, మనం మనుషులతో ఎట్లా మాట్లాడాలి తెలుసుకోవాలి. సో మనం ఇంట్లో వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం బయట వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి అనేది నేర్పిస్తుంది అన్నమాట. సో నేను ఇంకా స్టార్టింగ్ అధ్యాయంలోకి అయితే వెళ్ళలేదు, వెళ్ళాలి. బట్ మనకి 10th లో రామాయణం ఉండేది కదా మనకి, అప్పుడు చదివినాము సారాంశాలు, సారాంశాలు చదివి బట్టి కొట్టినాము. సో ఎందుకంటే మనకి ఎగ్జామ్ మార్కుల కోసం అనేసి, అది ఎప్పుడు మర్చిపోయినాను. అండ్ ఎప్పుడైతే భగవద్గీత చదువుదాం అనేసి ప్లాన్ చేస్తున్నాను, మరి ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు, కన్సిస్టెంట్ గా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ మహాభారతం సిరీస్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. నాకు ఎందుకు ఆలోచన సడన్ మొత్తం తెలుసుకోవాలనిపిస్తుంది, ఏం జరిగింది అసలు ఏంటి. నేను ఈరోజు మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు వాడు ఏం చెప్పాడంటే, కృష్ణుడు విష్ణుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఒకటే అంటున్నాడు. నాకు మైండ్ పోయింది, నాకు 23 ఇయర్స్ ఓల్డ్ అనమాట, నేను 22 ఏంది ఇన్ని రోజులు వీళ్ళందరూ వేరే వేరే వాళ్ళు అనుకున్నా, వీళ్ళంతా ఒకటేనా, అందుకనే దేవుడు అంతా ఒకటే అంటారు అందుకేనా అనేసి మైండ్ షాక్ అయింది. అండ్ సడన్ గా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ పడుతుంది, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరిగిందో తెలుసుకుందాం అనేసి. సో చూద్దాం, తెలుసుకొని చదువుదాం ఏమవుతుందో. సో హర్షిత్ అయితే వచ్చేసింది హాస్పిటల్ నుంచి, బిన్ పడేయాలంట, సో వెళ్ళి పడేసి మళ్ళీ పార్క్ వెళ్ళాలంట, పార్క్ వెళ్ళిపోదాం. సో గాయ్స్ ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది బిన్ను, సో మన బయటనే ఉంటుంది అనమాట. ప్రతి ఫ్రైడేనో థర్స్డేనో తీసుకొని వెళ్తారు, ప్రతి బ్యాగ్ లేయడానికి కూడా సపరేట్ సెపరేట్ బిన్స్ ఉంటాయి అనుకుంటాను, ప్లాస్టిక్ కి ఇవనేసి ఫుడ్ ఐటమ్స్ కి కొన్ని బిన్స్ అనేసి. సో అదనమాట మ్యాటరు. ఇప్పుడు ఇంకా పార్క్ వెళ్దాం అనుకుంటున్నాం, సో పార్క్ అయితే వెళ్ళాలి ఇప్పుడు. గైస్ ఇది మా ఇల్లు అనమాట, ఆడ కనపడతాను చూడండి. సో అదే మన పార్క్ అనమాట, ఆడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు, పదండి. గైస్ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ యూకే వాళ్ళకి ఎండలు వచ్చినాయి అనుకో, అసలు పండగ వినుల పండగ అనమాట, అసలు జనాభా అంతా బయటకు వచ్చేస్తారు, ఇంకా ఇంట్లో చేసుకోవడం మానేస్తారు, ఇంకా పిక్నిక్లు అనేసి గిక్నిక్లు అనేసి మొత్తం బయటే తింటారు మొత్తం ఇల్లు. అంటే నేను వచ్చిన పార్క్ లో కూడా మామూలుగా అయితే ఒక్క పిట్ట కనబడదు. ఇక్కడ ఏమంటే గుంపులు గుంపులు వచ్చేస్తున్నారు, ఇంకా నాకు తెలిసి మన ఇండియన్స్ అనుకుంటా, బ్యాట్లు రెండు బ్యాట్లు క్రికెట్ బ్యాట్లు పెట్టుకోబోతున్నారు, క్రికెట్ ఆడతారేమో. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఈ పార్క్. అండ్ ఈ పార్క్ లో ఒక మ్యాటర్ కూడా జరిగింది, రెండు మ్యాటర్లు అవి చెప్తాను నేను. ప్రెసెంట్ నేను అర్షిత్ అయితే వచ్చున్నాము, నవీన్ షిఫ్ట్ కి వెళ్ళాడు, పదండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే, ఈ పార్క్ లో అంటే నవీన్ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందంట, మేము వచ్చిన కొత్తలో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. నవీన్ ఉన్నప్పుడు ఏమైందంటే, ఒక అమ్మాయి అంట, తెలుగు అమ్మాయి అంట, సో నడుచుకొని వెళ్తా ఉంటే సమ్ పీపుల్, అంటే వాళ్ళ పేర్లు చెప్పలేను, లైక్ అంటే వాళ్ళ మళ్ళీ వాళ్ళ రేస్ చెప్పలేను నేను. సో వాళ్ళు ఏం చేశారంటే పొడి చేసి వెళ్ళిపోయారంట. పాప మా అమ్మ అయితే బతికే ఉండాలి, ఇదైతే ఓకే సరేలే అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మహాదారుణం ఏంటంటే, ఒక అమ్మాయి తమిళ అమ్మాయి అంట, సమ్వేర్ ఇక్కడే ఈ వెనకాల కూర్చోన్నారు కదా, ఆడ కూర్చోనిందంట, నైట్ టైం పార్ట్ టైంకి వెళ్ళేసి వచ్చి కూర్చోనిందంట. ఇందాక చెప్పలేను అన్నాను చూడు, ఒక రేస్ వాళ్ళే అంట, పాప మా అమ్మాయిని రేప్ చేసి చంపేశారంట. అది మ్యాటర్, అట్లా ఉన్నది పరిస్థితి. సో అమ్మాయిలు, అమ్మాయిలనే కదా అబ్బాయిలు కూడా, వెళ్తే అందరు కలిసి వెళ్ళండి, ఇంకా పార్ట్ టైమ్స్ కంటే ఎవరెవరు పార్టీ వెళ్ళాలి కానీ, బట్ సరౌండింగ్స్ చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి గోల్డ్ వేసుకొని తిరగద్దు అని చెప్పారు చాలా మంది, చెప్పారు గోల్డ్ వేసుకొని తిరగద్దండి, గోల్డ్ వేసుకొని తిరగద్దండి అని. సో అది కూడా మ్యాటర్. ఇప్పుడు నేను నడుస్తున్నా చూడు ఈ లైన్ ఇక్కడే అంట, పోలీసులను చూసింది నవీను. సో అట్లుంది పరిస్థితి ఇక్కడ, పదండి. అండ్ ఆల్సో నైట్ టైమ్స్ ఎక్కువ తిరగద్దు, అంటే గ్రూప్స్ గా అంటే నో ప్రాబ్లం, కానీ సింగిల్ గా మాత్రం తిరగకుండా ఉండడానికి ట్రై చేయండి. అయినా ఇంకా మనకి ఇక్కడైతే గన్ కల్చర్ అయితే రాలేదంట, ప్రెసెంట్ అయితే కత్తిలేట. సో అండ్ ఆల్సో యూకే మంచి సేఫెస్ట్ కంట్రీయే, కానీ ఎవరు పిలిచినా పలకకండి, ఎవరు మాట్లాడించినా మాట్లాడకండి, ఎంత గట్టికి పిలుస్తున్నా కూడా గమ్మున వెళ్ళిపోండి అంతే, అలా పట్టించుకోకండి. సో అదైతే చెప్పగలుగుతాను. అండ్ ఆల్సో భయపడకండి, ఫస్ట్లీ ఎవ్వరే మిమ్మల్ని ఏం చేయరు, బట్ ఏదన్నా సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతాంది అంటే మాత్రం గమ్మన మాట్లాడకుండా వెళ్ళిపోండి, గమ్మన నడుచుకుంటూ వెళ్ళిపోండి. సో అదనమాట మ్యాటర్, కొత్తగా వస్తున్న వాళ్ళకైతే అది.
ప్రజెంట్ అయితే నేను కొంచెంసేపు ఉన్నాను, ఇంకా నాకు బోర్ కొడతాను, అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి ధీరజ్ ది సంథింగ్ అప్లికేషన్ అయినా చేస్తానన్నా చేయలేదు, అదన్నా చేస్తాను, ఎడిట్ అన్నా చేసుకుంటాను, లేదంటే చదువుకోనన్నా చదువుకుంటాను. అది పరిస్థితి పదండి. సో గైస్, రెండు రూమ్కి వచ్చినాను, రూమ్ లో ఇది చూసినాను అనమాట. ఏం చూసి అడిగితే వి అంట బిటిఎస్ లో. సో అది గైస్, మీలో ఎవరన్నా మంచి బిటిఎస్ ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ ఈ బొమ్మలో కనపడుతున్న పేరు ఏందో కూడా కమెంట్ చేయండి, చూద్దాము. ఇప్పుడు నడుస్తున్నాం చూడు ఈ రోడ్ లో, ఈ రోడ్ లోనే అనమాట మర్డర్ జరిగింది. ఎవరిని, తెలుగు అమ్మాయినా తమిళ అమ్మాయా? తెలుగు 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 అమ్మాయిని, అదే ఈవినింగ్ మాట్లాడుతున్నాను కదా, తెలుగు అమ్మాయిని పొడి చేశారంట. పొడి చేసి ఈ రోడ్ లోనే ప్రెసెంట్ మేము నడుస్తున్న రోడ్ లో. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. వేరే ఫ్రెండ్ దింపడానికి పోయినాం అనమాట. మేడం గారు అయితే పరిగెస్తున్నాను అందరికి. సో నవీన్ షిఫ్ట్ కి వెళ్తాడు ఇటు పక్క. షిఫ్ట్ కి వెళ్ళేటప్పుడు చూసాడంట మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు. ఉండిందా బాడీ అప్పుడు? బాడీ ఉండిందా? జస్ట్ అది నైట్ జరిగింది, వీళ్ళు మార్నింగ్ వచ్చి చెక్ చేసి. సో అది మ్యాటర్. గ్రూప్స్ గా ఉంటే తిరగండి అబ్బా, గ్రూప్స్ గా తిరగండి. సింగిల్ గా తిరిగితే కొంచెం ఆటోమేటిక్ గా ఎవరికైనా భయం వేస్తుంది. ఏ రోడ్లు ఎవరు తిరగరు, పందులు పందులుగానే తిరగ. సింహాలు సింగిల్ గా వస్తాయి, పందులే గుంపుకి వస్తాయి అనుకుంటే మాత్రం పందులు గుంపు చేసుకోమోతుంది సింహాన్ని. సో ఫ్రెండ్స్ తో తిరగండి, జాగ్రత్త కొనండి, అది మెయిన్ మ్యాటర్. ఇంకేం లే. సో గైస్, టైం అయితే 1 అవుతుంది ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు కూర్చొనేసి వీడియో అప్లోడ్ చేయాలి. బేసిక్ గా ఏంటంటే, నేను ప్రతి సండే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఆ సండే పెట్టిన లాంగ్ వీడియోకి నెక్స్ట్ వీక్ థర్స్డే, అంటే ఇప్పుడు ఈ సండే పెడతాను, సండే అవగానే మండే వస్తుంది కదా, ఆ వీక్ లోనే థర్స్డే వచ్చేసి షార్ట్ చేస్తాను. సండే ఏదైతే వీడియో పెట్టినో అదే షార్ట్ చేస్తాను, అంటే ఎవరన్నా చూడకపోయింటే చూస్తారనేసి. సో మన హోమ్ టూర్ పెట్టాను కదా సండే, అది ఎవరన్నా మిస్ అయిపోయింటే లాంగ్ వీడియో చూడనాలు. సో షార్ట్ లో పెడతాను, ఒకసారి రిమైండ్ చేస్తాను చూడమనేసి, కింద లింక్ పెట్టేసి. సో అది ఎడిట్ చేసి పెడతాను. సో ఇదైతే మోస్ట్లీ ఒక 10 మినిట్స్ లో అయిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ వీడియో ఎడిట్ చేసేస్తుంటే దాంట్లో కొంచెం బిట్స్ తీసి చెప్పడమే కాబట్టి నో ప్రాబ్లం అయిపోద్ది అనమాట. అండ్ ఈ డైరీ బ్లాగ్స్ చేస్తాను కదా, అది ఒక్కొక్క రోజుగా వెంటనే ఎడిట్ చేసుకుంటూ రావాలి, లేదంటే చాలా ఎక్కువైపోతుంది అబ్బా ఫుటేజ్, మొత్తం చేసుకోవాలి. అది పరిస్థితి, అసలు ఊపికే లేదు. ఇటు ఇన్వెస్ట్ చేస్తేనే కదా రేపటి వీడియో వస్తుంది, చేద్దాం అదండి. అమ్మా, సో అప్లోడ్ అయితే చేసేసినాను, తీరిపోతుంది అబ్బా, వేడిగుంది భలే. హీటర్ నైన్ లో ఉన్నాయో తెలీదు, బట్ భలే వేడిగుంది. వెనకాల కిటికి ఓపెన్ చేసినా కూడా మళ్ళీ వేడుకుంది. సో అదనమాట ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ రేపటి బ్లాగ్ లో అయితే కలుద్దాము. సరే మరి, తెలుస్తాను.